మరోవైపు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ధరల వలన మధ్యతరగతి వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ధరలను తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. ఏఐసీసీ మరియు పిసీసీ శబ్బిరాలి గారి ఆదేశానుసారం మరి కామారెడ్డి డీసీసీ ఆఫీస్ నుండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సైకిల్లో మరి అదేవిధంగా ఎడ్ల బండి ర్యాలీ తీయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 రూపాయలున్న డీజిల్ 65 రూపాయలు 50 రూపాయలున్న డీజిల్ 60 రూపాయలున్న పెట్రోలు ఈరోజు 106 రూపాయలు పెట్రోల్ 100 రూపాయల డీజిల్ కావడం జరిగింది. కొంతమందినైనా టీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ సిగ్గుచేరం ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కు సహకరిస్తూ మరి యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే వరకు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా మాతో పాటు సహకరించి పోరాడాలని చెప్పేసి వాళ్ళకు కూడా పిలుపునిస్తున్నాం. మరి అయ్యా మోదీ గారు మరి కేసీఆర్ గారు మీరు చేస్తున్న నృత్య పనులు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మీకు చమరగా గీతం పాడే రోజు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.